Hello friends, welcome to Mahesh Updates. ఈ వీడియోలో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కారణంగా జూన్ 1వ తేదీ నుండి ప్రతి కుటుంబానికి కూడా 3000 రూపాయలు అయితే ఆర్థిక సహాయం అయితే చేయబోతోంది. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఆల్రెడీ లిస్టులు కూడా పేరు రావడం జరిగింది. ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదో కూడా మీరు చూసుకోవచ్చు అన్నమాట. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, గంట కొట్టి ఆల్ అని ఓకే చేసుకోండి. ఇక మనం వివరాలకైతే వెళ్దాం. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కరోనా సంక్షేమ టైంలో కూడా మనకు సంక్షేమ పథకాల అమలులో అయితే ముందంజలో ఉందన్నమాట. మనకు ఇబ్బంది పడకూడదు, మన ఏపీలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు రకరకాల పథకాలను అయితే తెస్తూ ఉన్నారన్నమాట. మనకు మహిళల కోసం కానీ, మనకు వృద్ధుల కోసం కానీ వీళ్ళందరి కోసం అయితే మంచి పథకాలను అయితే ప్రవేశపెట్టారనమాట. ఇందులో భాగంగానే మనకు కరోనా కారణంగా ప్రతి కుటుంబానికి కూడా 3000 రూపాయలు ఇవ్వాలి అనేసి అయితే ఆలోచించి నిర్ణయం తీసుకున్నారనమాట. ఆ 3000 రూపాయలు ఎవరికి ఇస్తారు, ఈ లిస్టులో పేరు ఎలా చెక్ చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనే వివరాల్లోకి మనం ఇప్పుడు వెళ్ళినట్లయితే, మనకు అర్హులైన డప్పు కళాకారులందరికీ పింఛన్లు, వైఎస్ఆర్ పింఛన్ పథకం కింద అర్హులైన డప్పు కళాకారులందరికీ కూడా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న 30,000 మందికి పింఛన్లు ఇవ్వాలని నిబంధన తొలగించింది. వారికి ప్రతి నెలా పింఛన్ కింద 3000 రూపాయలు అందిస్తుంది. మనకి ఇక్కడ మీరు గమనించవచ్చు, 3000 అందిస్తుంది. వృద్ధాప్య ఇతర పింఛన్ల మంజూరుకు అనుసరిస్తున్న విధానాన్ని డప్పు కళాకారులకు కూడా వర్తింపు చేయాలనేసి అయితే మనకు జీవోలో అయితే పేర్కొందనమాట. ఎవరైతే డప్పు కళాకారులు ఉన్నారో వాళ్ళ కుటుంబానికి మనకు ప్రతి నెల కూడా 3000 రూపాయలను అయితే ఇస్తుందన్నమాట. ఇది అన్నమాట మనకు ఓన్లీ డప్పు కళాకారులకు మాత్రానికే. ఎవరైతే డప్పు కళాకారుల పెన్షన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మనకు అమౌంట్ అనేది మనకు జూన్ 1వ తారీఖు నుంచి ప్రతి నెల కూడా 3000 రూపాయలను అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందన్నమాట. దీనికి సంబంధించి లిస్టులో పేరుందా లేదా అని చెక్ చేసుకోవడానికి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో అయితే లిస్టులు అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు మీ పేరుందా లేదా అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది అప్డేటు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట కొట్టి ఆల్ అని ఓకే చేసుకోండి.